ఏదైనా పండగల సీజన్ వచ్చిందంటే చాలు, బస్సులు డిమాండ్ కానీ రైళ్లలో టికెట్ల డిమాండ్ కానీ మామూలుగా ఉండదు. 1000 రూపాయలు ఉండే టికెట్ ఒకేసారి 2000 3000 వెళ్ళిపోద్ది, ఒకసారి టికెట్ కూడా దొరకదు. ఎందుకంటే వాళ్ళు సొంత గ్రామాలకి సొంత ఊర్లకు వెళ్ళేందుకు చాలామంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎక్కువగా ఈ ట్రావెల్ ఎక్కువగా వీటినే ట్రావెల్ బస్సులు లేదంటే ఆర్టీసీ బస్సులు రైళ్లలో ప్రయాణాలు చేస్తారు కాబట్టి వాటి డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ దసరా ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. దాదాపుగా 5500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ నెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఒక 10% రాయితీ కూడా ఇస్తుంది. ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే విజయదశమి సందర్భంగా 5500 ప్రత్యేక బస్సులు నడపడానికి సిద్ధపడింది ఏపీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రాలకు కూడా అంటే తెలంగాణ కర్ణాటక నుంచి కూడా చాలామంది దేవీ శరన్నవరాత్రులకు ఇక్కడికి వస్తూ ఉంటారు, విజయవాడ వస్తూ ఉంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తం దసరా ముందు రోజు అంటే 22 వరకు కూడా 2700 బస్సులు, ఆ తర్వాత రోజు నుంచి 2800 బస్సులు మొత్తం భక్తుల కోసం సిద్ధం చేస్తుంది. హైదరాబాద్ నుంచి 2050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153, విశాఖపట్నం నుంచి 480, రాజమండ్రి నుంచి 355, విజయవాడ నుంచి 885, మొత్తం రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి 1137 బస్సులు మొత్తం అంటే ఈ భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సాధారణ ఛార్జీలే, దసరా సందర్భంగా ఎక్స్ట్రా ఛార్జీలు అయితే ఏముండు. ఒకవేళ అలా ఎక్స్ట్రాగా ఎవరైనా వసూలు చేస్తే కనుక తమకి కంప్లైంట్ చేయొచ్చు అంటూ కూడా ఆర్టీసీ చెబుతోంది, తమకు ఫిర్యాదు చేయొచ్చు అని. అలాగే అప్ అండ్ డౌన్ కనుక ఒకేసారి టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు, రాయితీ కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక రకంగా ఆర్టీసీ ఎప్పుడైతే ప్రభుత్వంలో విలీనమైందో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా నిజంగా అది ఆలోచించదగ్గ విషయం. మామూలుగా అయితే ఆర్టీసీ బస్సుల్లో కూడా సడన్గా గతంలో ఛార్జీలు పెంచేసిన దాఖలాలు చాలాసార్లు మనం చూసాం, ఇటువంటి దసరాలు వచ్చినప్పుడు, సంక్రాంతులు వచ్చినప్పుడు, పండగలు పబ్బాలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు 10%. నిజంగా ఇది మంచి నిర్ణయమే. ఒకసారి అందరూ దసరాకు ఊర్లో వచ్చే వాళ్ళందరూ ఆలోచించుకొని ఆర్టీసీ పెట్టిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటే బెటర్.